సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, సాయిరామ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా, ఎలా ఉన్నావు? మంచి ఆలోచన. పూజ చేయించాను కదా, పూజ చేయించిన తర్వాత ఒక కళ వచ్చింది సార్. అది ఏంటంటే, ఎవరో గర్భం నుంచి పిల్లోడు వస్తుంది, పిల్లోడు వచ్చాడు, ఆ బాబుని 2-3 సార్లు కొట్టిన తర్వాత ఏడ్చాడు. దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. ఏంటంటమ్మా? ఎవరో గర్భం నుంచి ఒక బాబు బయటకు వచ్చాడు, ఆ బాబుని 2-3 సార్లు కొట్టిన తర్వాత ఏడవడం మొదలెట్టాడు. నిలిపేస్తుంది, దానికి ఏంటో అర్థం కాలేదు. ఏ టైంలో వచ్చిందమ్మా ఇది? తెల్లవారుజాము వచ్చిందండి. తెల్లవారుజాము అంటే స్పృహలో లేని పరిస్థితిని స్పృహలోకి తీసుకురావటం అనేది ఇక్కడ అర్థం. స్పృహలో లేని పరిస్థితుల్లోంచి స్పృహలోకి తెచ్చాం ఒకటి. రెండోది, జీవం అనేది ఇక్కడ మనం కనిపిస్తోంది, కొట్టిన తర్వాతే అతను మెలకు రావటం అంటే మంచిదే మనకి. జీవి అంటే చనిపోయినట్టుగా కాకుండా బతికినట్టుగా కళ వచ్చింది నీకు. సో అంటే అంటే మంచి జరుగుతుంది, ఏది ఏమి డ్యామేజ్ అవ్వదు, అంతా మంచే ఉంటుంది. ఆ రెండు దెబ్బలే ఏమిలే, ఆ రెండు దెబ్బలు ఏమిటి అంటే, ఒక దెబ్బ మనకి ఒక రెండు పూజలు రెండు దెబ్బల కింద తీసుకోవాలి వాటిని, లేదు బాబా నామస్మరణ తీసుకోవచ్చు, భగవంతుడి నామస్మరణ. కాబట్టి మంచి జరుగుతుంది పద్మ, దిగులేం పడుకుతుంది. సరేనా? ఓకేమ్మా. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్ట్ ఉంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.